కేంద్ర రాష్ట్రాలలో నీతివంతమైన అవినీతి రహిత పాలన బీజేపీతోనే సాధ్యమని తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ బద్దం బాలరెడ్డి అన్నారు. రామచంద్రాపురం పట్టణ కేంద్రంలోని ధర్మపురి ఫంక్షన్ హాల్లో పటాన్చెరు నియోజకవర్గ బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర కమిటీ చైర్మన్ బద్దం బాలరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు బుచ్చిరెడ్డిలా హాజరయ్యారు. అంతకు ముందు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు నుండి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో బద్దం బాలరెడ్డి మాట్లాడుతూ, పటాన్చెరు నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి భూకొంబు కణాలలో సెటిల్మెంట్ చేసి అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన రావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రెండు చేతులు పైకెత్తి భారత్ మాతా కీ జై. వారు మిగతా జిల్లాల్లో పర్యటన కొనసాగుతున్నారు కాబట్టి రాజకీయ పరిస్థితి పేర్కొంటుంది. అయినప్పటికీ నేను 61 అరవై సీట్లు గెలిచి అధికారంలో వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ నేను చెప్తున్నాను. కాబట్టి ఈనాడు మీరందరూ కూడా ఏ రకమైన అధ్యయనంలో 4 సీట్లు ఉంటే అధికారంలోకి వచ్చినా అస్సాంలో 5 సీట్లు ప్రారంభిస్తే ఈ రోజు వరకు కూడా మరి రామచంద్రాపురం నుంచి కూటంచెరు వరకు ఎంఎన్టీఎస్ ట్రైన్ వచ్చిందా అని అడుగుతున్నాను. అదే విధంగా మెట్రో ట్రైన్ వచ్చిందా అనుకున్నా, ఇవాళ మెట్రో ట్రైన్ లేదు, ఎంఎన్టీఎస్ ట్రైన్ లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ ఏరియా కాలుష్యంతో ఉంటే అందరందరూ కూడా మరి ఏ విధంగా బాధపడుతున్నారో మనం చూస్తున్నాం. అయితే ఈ కాలుష్యాన్ని కలిగించడానికి ప్రయత్నం చేసినారనుకుంటున్నాను. అవినీతి ఎమ్మెల్యేలను మనం దించాలంటే, ఈ అవినీతి ప్రభుత్వం గద్దె దించాలంటే భారతీయ జనతా పార్టీ కలుపుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి.